Radhika is వైజాగ్లో ఐబీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం సెంటర్స్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గత 3 నెలలుగా డూప్లికేట్ కార్డ్స్ ఉపయోగించి దొంగతనం చేస్తున్నాడు. ముందు కంప్యూటర్ తప్పన్నారు, ఇప్పుడేమో దొంగతనం అంటున్నారు. అనుమానం మీద 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కమిషనర్ ఈరోజు ప్రెస్కు విడుదల చేస్తారు. వీళ్ళంతా పాత నేరస్తులు, వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకోవట్లేదు. కొటేషన్ తీసుకుంటాడు, వాళ్ళు అడిగిన పని చేసి పెడతాడు. పట్టపగలు, హైవే రాబరీస్, చైన్ స్నాచింగ్స్, దొంగ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ లో కొత్త కార్లు కొంటూ ఉంటాడు. తర్వాత వాటిని అమ్మేస్తూ ఉంటాడు. పిక్ పాకెటింగ్ కూడా చేస్తాడు. క్యాష్ కాదు, ఓన్లీ క్రెడిట్ కార్డ్స్. పిక్ పాకెటింగ్ మెయిన్ ఐటమ్. బైక్ మీద వచ్చి దొంగతనం చేస్తాడు. ఏటీఎం దగ్గర ఇద్దరు జోబులు కొట్టేశాడన్న కేసులో 2 నెలలు జైలుకి వెళ్ళాడు. వదిలిపెట్టాయి, మనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళు కాదు. పోతే నైట్ పెట్రోలింగ్ యాక్టివ్గా ఉంచండి సార్. సార్, ఏంట్రా, తలబద్దలు కొట్టుకునే ఉపయోగం లేదు. ఇంత హైటెక్ దొంగతనాలు చేసే తెలివితేటలు వైజాగ్లో ఎవరికి లేవు. ఉంటే అమరకాయలు ఉండేవాడు. చెప్పించాలి, పోండ్రా పండి. హలో, అవును సార్, వైజాగ్లో అన్ని బ్రాంచీల కస్టమర్స్ కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు. అందులో చాలామంది అవుట్ ఆఫ్ మూడ్. ఇప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీసుకు కూడా కొంతమంది వచ్చారు. చెప్పండి, ఏటీఎం సెక్షన్ ఎక్కడ? ఎందుకు మేడం? ఒక కంప్లైంట్ ఇవ్వాలి. వెళ్ళి ఆ చివరి కౌంటర్లో కలవండి. ఏంటండి మీరు మాకు చెప్పేది? మా అందరికి న్యాయం కావాలి. మీ దగ్గరే ఉండేటువంటి ఏటీఎం కార్డు, మీకు మాత్రమే తెలిసిన మీ పిన్ నెంబర్, మరి మీకు తెలియకుండా మీ అకౌంట్ లో డబ్బులు ఎలా మాయమవుతాయి? అంటే ఏంటి, మేమంతా అబద్ధం చెబుతున్నామన్నా మీ ఉద్దేశం? అయ్యో, నేను అలా అనలేదు. మీరు అలా అనరు. కష్టపడి సంపాదించిన డబ్బు మీ బ్యాంకులో దాచుకున్నాం, ఇలా జరిగితే ఎలా చెప్పండి? మాకు సమాధానం కావాలి. దయచేసి మీరు బ్యాంకు నమ్మండి, ఎవరు కూడా మీ డబ్బుల్ని నష్టపోనక్కర్లేదు. మేము మిమ్మల్ని నమ్మాలా? మీ బ్యాంక్ లో లోన్ తీసుకుని 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే రికవరీ కోసం మా ఇళ్ల మీదకి బోండాలు పంపిస్తాం. ప్లీజ్, అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మాకు సమాధానం చెప్పండి. నేను చెప్తున్నాను కదా, ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు, పోయిన మొత్తాన్ని మీరు తిరిగి మాకు ఇన్వెస్టిగేషన్ కంటే ముందే ఇస్తారా? ప్లీజ్,
ఇలా చెప్పి చెప్పి మీరు విషయాన్ని పెద్ద చేయకండి. అకౌంట్ క్లోజ్ చేయడం అనేది ఇంతవరకు జరగనే లేదు. ఇంకా ఏం జరగాలి? ప్రస్తుతానికి నేను నా అకౌంట్ని రేపు క్లోజ్ చేయబోతున్నాను. ప్లీజ్ 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 సాల్వ్ చేద్దాం, కంగారు పడకండి, సాల్వ్ చేద్దాం. తప్పగానే తప్పగానే. అరే అందరూ ఇక్కడే ఉన్నారండి, అందరికి దెబ్బ పడిపోయిందా? We don't care what you do, but our money better be safe. ఇది మరి బాగుంది చూడు, ఏటీఎం లో డబ్బులు పోతున్నాయి, మీరు ఏం చేస్తారో తెలీదు. మా డబ్బులు మాకు కావాలి, లేదనక నా సంగతి తెలుసు. నువ్వు సారండి, నేను జారిపోనా. ఎక్కడ పడితే అక్కడ జనాలు డబ్బులు దొబ్బేస్తారు, ఏటీఎం పేరు పెట్టి. ఇదో బిజినెస్ అయిపోయింది. పోలీసుల్ని పిలవండి. నీకెంత బొక్కడింది అండి? 25,000. నన్ను అడిగితే అది పెద్ద బొక్కేం కాదు. పోలీసులు వచ్చారు. నువ్వెక్కడికి వెళ్ళిపోతానా? ముందు మా డబ్బుల సంగతి తేల్చు. పోలీసులు వచ్చారుగా, వాళ్ళే తెలుస్తారు. పోలీసులు వచ్చి ఏం పీకుతారు? జనాల మీద చేయి చేసుకుంటారు. ఏంట్రా చేయి చేసుకోవాలా? ఏంటి ఎక్కువగా వాగుతున్నావు? వీడి పేరు అడ్రస్ తీసుకో. ఎందుకు సార్? నువ్వు రా రైట్. వీడి పేరు అడ్రస్ రాసుకోండి. సుందరం సార్, వీళ్ళ విషయంలో ఏం నిర్ణయించుకున్నారు? డిపాజిట్స్ అన్ని ఇన్సూర్ అయ్యాయి సార్, పోయిన డబ్బంతా బ్యాంక్ వారికి తిరిగిస్తుంది. విన్నారుగా? విన్నాను సార్. అన్ని బ్యాంకుల్లోనూ ఇదే సిస్టమ్, కానీ ఈ బ్యాంకులోనూ ఇలా జరిగింది. దట్స్ రియల్లీ షాకింగ్. కమిన్ సార్. వీరు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందకుమార మాధవ్. హలో, ప్లీజ్. మీ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టలేకపోయారా దీని గురించి? వేరే ఇంకెవరైనా అభిప్రాయం తెలుసుకున్నారా ఈ విషయంలో? సైంటిఫిక్ సాధ్యాసాధ్యాలు, కార్డ్ డూప్లికేషన్, ఇంకేదైనా? గెట్ మీ ద కార్డ్. సి, ఈ ఏటీఎం కార్డులో ఎలక్ట్రోమాగ్నెటిక్ టేప్ మాత్రం ఇంపార్టెంట్. కార్డుకి టేప్ అంటించడం మామూలుగా జరుగుతుంది. అలాగే ప్రతి కార్డులో ఒక 16-డిజిట్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ గురించి కస్టమర్లకు కూడా తెలియదు, ఓన్లీ కంప్యూటర్ నోస్. కస్టమర్లకు తెలిసేది కేవలం 4-డిజిట్ ఉన్న పిన్ నెంబర్ మాత్రమే. టేప్లో ఉన్న నెంబర్తో పిన్ నెంబర్ మ్యాచ్ అయితేనే క్యాష్ డ్రా చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ నెంబర్ కనుక్కోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. మెషిన్ లోపల చెయ్యి పెట్టి డబ్బు తీసుకోలేంగా? ఒరిజినల్లో డూప్లికేటో కార్డు కావాలి కదా? ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు సార్. దెన్ డూ వన్ థింగ్, వైజాగ్లో ఉన్న ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ డౌన్ చేయండి. బాగుంది, చాలా గొప్ప సజెషన్. ఏంటి? పెద్ద కంపెనీలు ఎన్నింటికో ఇందులో అకౌంట్లు ఉన్నాయి, ఇది మూసేయాలా? ఇక మా క్రెడిబిలిటీ ఏముంటుంది? అంతేకాదు, ఈ కార్డు ఉపయోగించి మిగతా బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ డ్రా చేస్తారు. మీలాంటి బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ ఉన్న వాళ్ళతో ఏం పని జరుగుతుంది? హలో, కంప్యూటర్ దొంగలైనా సముద్రపు దొంగలైనా పట్టుకోవటం పోలీసులకు తెలుసు. గోపి సార్, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకో సార్, తర్వాత ఇతని దగ్గర. ఓకే సార్. ప్రపంచ జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు కూడా ఐపీఎస్లు అవుతున్నారు. ఎవరయ్యా ఇతను? కొత్త ఏసీపీ హారిస్ మహమ్మద్. ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నారు, అందుకే స్పీడ్గా ఉన్నారు. ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ వస్తున్నాడు, అతను ఐపీఎస్ఏ, కానీ ఇప్పుడు కాదు. సైబర్ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రైవేట్ ఐ. హలో, నేను ఇప్పుడు అనపర్తిలో ఉన్నాను రా. హాయిగా పడుకొని రావచ్చని ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి ట్రైన్లో వచ్చా. 4 పెగ్గులేసి పడుకున్నా, కళ్ళు తెరిచి చూసేసరికి వైజాగ్ దాటి అనపర్తిలో ఉన్నా. ఓకే ఓకే, ఉంటా, బాయ్. వైజాగ్ వెళ్ళడానికి ట్రైన్ ఏమైనా ఉందండి? రావాల్సింది రాలేదయ్యా, వచ్చినప్పుడు ఎక్కువ. అదేంటండి అలా మాట్లాడతారు? అలాగే మాట్లాడతానయ్యా, ట్రైన్ ఏమి నేను లాక్కు రావడం లేదుగా, వచ్చినప్పుడు ఎక్కువ అడుగుచ్చాడు. అలా చూస్తే ఎవడు భయపడ్డు, కానీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రాసి ఆ డబ్బాలో పడేసి వెళ్ళు. పొద్దున్న వచ్చినాడు ప్రాణాలు తీయడానికి. విశాఖపట్నం రైల్వే జోన్ అధికారులకు ఈరోజు ఉదయం రైల్వే ఎంక్వైరీ కౌంటర్లో ఉన్న మూల శంకతో బాధపడుతున్న వాడిలా ముఖం పెట్టినటువంటి ఓ చెత్తెదవా నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. వైజాగ్ వెళ్ళడానికి బండి ఉందా అని అడిగితే వచ్చినప్పుడు వెళ్ళవయ్యా అని సమాధానం చెప్పాడు ఈ పూరంబోకసన్నాసి. ఇక ముందు ఇలాంటి ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు మినిమం 4-5 దెబ్బలు తిని ఓర్చుకునే వాళ్ళనే చేర్చుకోవాలని మరీ మరీ కోరుతున్నాను.
ప్రస్తుతం వీడిని కొట్టలేకపోతున్నాననే బాధతో అలెగ్జాండర్ ఫిలిక్స్ వెయ్యనా సార్. ఎక్కడికి తీసుకొచ్చారంటే? బ్యాంక్ వెళ్తున్నాను కదా చెప్పారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవ్ గారి ఆఫీసు, చాలా పెద్ద బిల్డర్. రండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మాధవ్ గారు ఉన్నారా? ఉన్నారు సార్. మిస్టర్ ఫిలిక్స్ వచ్చారని చెప్పారు. ఓకే. దీపక్, కనెక్ట్ ది చైర్మన్. ఇన్ఫార్మ్ చేశారు, వస్తారు. ఓకే. Good morning. Mr. Felix? Yeah. Please. Come. La 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 la. Pen. Number raskodaniki. Ante. Kuchun, sir. Thank you. స్టేట్స్ నుంచి ఆర్కిటెక్చర్ ఒకరు వచ్చారు, మాధవ్ గారు డిస్కస్ చేస్తున్నారు, కాసేపట్లో వచ్చేస్తారు. తాగడానికి ఏమైనా కావాలా? వద్దు బేబీ, ఇప్పుడు తాగడం స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. రా, కూర్చో, మాట్లాడుకుందాం. నువ్వు? ఐ మీరా, మాధవ్ సార్ సెక్రటరీని. ఓ, మాధవ్ లక్కీ ఫెలో. మీకు మ్యారేజ్ అయిందా? కాలేదు సార్. ఇంకా దేనికి ఆలస్యం? త్వరగా చేసుకోవచ్చుగా. వెల్కమ్ మిస్టర్ ఫెలిక్స్. హలో. నథింగ్ సార్. సి మిస్టర్ ఫెలిక్స్, మీరు చేయాల్సిన అసైన్మెంట్స్ రెండు. ఒకటి, ఈ రాబరీలో ఉన్న సైంటిఫిక్ లోపాలు ఏంటనేది. రెండు, ఆ సైంటిఫిక్ లోపాలని మనం ఎలా నివారించగలమని. సింపుల్. మీకు ఎన్ని రోజులు పడుతుంది? సి, హెడ్ ఆఫీస్ నుంచి నాకు వచ్చింది అసైన్మెంట్ రిక్వెస్ట్, ఫ్లైట్ టికెట్ మాత్రమే. డీటెయిల్స్ ఏం లేకుండా టైమ్, డేట్ అంటే హౌ కెన్ ఐ టెల్. ఓకే మీరా, గెట్ మీ ద ఫైల్స్. ఎస్ సార్. మీరా? సారీ సార్. మతి మార్పు అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హలో. మీరు విన్నది కరెక్టే. హే, లిటిగేషన్ లేని లేవు. వారసులకు సంక్రమించినటువంటి ప్రాపర్టీ, కమిషన్ దొరుకుతుంది, బ్రోకరు ఒక మంత్రి. ఇది మంచి డీల్ వసంత్, వదులుకోకు. మీరా? సార్. ఫిలిక్స్. ఎస్. పోతే మీ అకామిడేషన్ బ్యాంక్ గెస్ట్ హౌస్లో డ్యూ డ్రాప్స్. ఓకే. వీరి మొట్టమొదటి ప్రాజెక్టు ఆ డ్యూ డ్రాప్స్. ఓకే, లెట్ మీ గో త్రూ ద ఫైల్స్. యా, మీరా. చూస్తుంటే అల్లరి చిల్లరగా ఉన్నాడు, సరిగ్గా పనిచేస్తారంటావా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. చూస్తే తెలియట్లా, షెఫ్. ఓ, గెస్ట్ హౌస్ మొత్తం ఫైవ్ స్టార్ లుక్ అన్నమాట. అంతేనా ముసలైనా? ఓయ్, ఆ బ్యాగ్ తీసి లోపల పెట్టు. ఓయ్, నేను ఇక్కడ షెఫ్ని, పోతుంది కాదు. ఓహో, నీ పేరేంటో? సన్నీ. అంటే సన్నీ, సా సా సన్నీ, అక్షరాలు కూడా తెలియవా? సన్నీ. ఇదేం రాజభవనం ఏం కాదు, ఇంత ఆర్భాటాలు ఏం అక్కర్లే. ఓ గళ్ళ లొంగి, మామూలు కట్బనేను, భుజాన తుండు, అది నీ గెటప్. పొట్లో కొంచెం పస్తా సన్నీ అంట. సన్నీ, బ్యాగ్ తీసుకురా. నా సాంబారు టేస్ట్ చూస్తే తెలుస్తుంది వెధవకి మనమేంటో, మన టాలెంట్ ఏంటో. రేడియో వేవ్స్ ఆర్ మెయిన్లీ యూటిలైజ్ టు ట్రాన్స్మిట్ డేటా విత్ ఇన్ వేవ్ లెన్స్ రేంజింగ్ ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ టు జస్ట్ అండర్ 1 మిల్లీమీటర్. ద ప్రైమరీ మీడియమ్స్ ఆఫ్ యూటిలిటీ ఆర్ టెలివిజన్స్, మొబైల్ ఫోన్స్,
and MRI wireless networking. As you all would probably know, an antenna or a radar is a popular device used to transmit electromagnetic waves. Sir? Although the... Okay, chinna doubt. Adentante, ee telepathy feelings ki base, base e kada? ఆ వేవ్స్ ని రిసీవ్ చేసుకొని డీకోడ్ చేయడానికి ఏదైనా డివైస్ ఉందా? ఆ డివైస్ మన మనసులోనే ఉంటుంది బుజ్జి. సైలెన్స్ ప్లీజ్. అంత తేలిగ్గా తీసిపారేయాల్సిన చిన్న విషయం ఏమీ కాదు. అభిరామికి వచ్చిన డౌట్ ఈ వయసులో సహజంగా రావాల్సిన సందేహమే తనకు వచ్చింది. సార్ క్లాస్ లో మాత్రమే వస్తాయి అభిరామికి సందేహాలు. బుజ్జి వివేక్, కనిపించేదంతా నిజం కాదు, పెళ్ళైనంత మాత్రాన వాడు మగాడు కాదు మిస్టర్. ఇలాంటి వాటినే క్లిష్టమైన సందేహాలు అంటారు. కొన్ని సందేహాలు వివరిస్తే అర్థమవుతాయి, కానీ కొన్ని సందేహాలు ఎంత వివరించినా అర్థం కానే కావు. అలాంటి ఒక సందేహమే అభికొచ్చింది. మనోజ్, నువ్వు ఇలా క్లాసులో ఈల వేస్తే నిర్దాక్షిణ్యంగా నేను బయటకు పంపించాల్సి వస్తుంది. సారీ సార్. మిస్ అభిరామి, డౌట్స్ అన్ని తీరి డిగ్రీ పుచ్చుకునే వయసు నీకింకా వచ్చినట్టు లేదనుకుంటాను. ఆ వయసు వచ్చినప్పుడు నీ సందేహాలన్నీ నన్ను అడిగితే చాలు, నేను వాటన్నిటిని తీరుస్తాను. ఓకే ఓకే సార్, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవుతుంది. అభి, నీకు తెలుగు వచ్చు సార్? మీకు తమిళ్ వచ్చు కదా సార్, మన తమిళ్ బ్రాహ్మిన్స్ మాట్లాడుకునేటప్పుడు తమిళ్లోనే మాట్లాడుకోవాలి, లేదంటే మిగిలిన వాళ్ళకి మనకి తేడా ఏంటి? అభిరామి, నువ్వు నా స్టూడెంట్ అని గుర్తుంచుకో సార్. మా అమ్మ కూడా మా నాన్నకి స్టూడెంట్ ఏనట. మ్యాథ్స్ మ్యాథ్స్ మూడు సార్లు ఎంట్రన్స్ రాశావు, కనీసం ఈసారైనా పాస్ అయ్యేందుకు ట్రై చేయి. అది పెళ్ళయ్యేంత వరకు ఎంట్రన్స్ పాస్ అవ్వకూడదని మా నాన్నగారి ఇన్స్ట్రక్షన్. అసలు నిన్ను కానివ్వండి కానివ్వండి కానివ్వండి. నేను వచ్చేస్తున్నా. ఈ హాబీ ఏదో బాగుంది, రీఛార్జ్ కార్డ్ కలెక్షన్. చిన్నప్పుడు నాకు కూడా ఇలాంటి హాబీసే ఉండేవి. మూడో క్లాస్లో అగ్గిపెట్లు కలెక్ట్ చేయడం, తర్వాత కాయిన్స్ కలెక్ట్ చేయడం, ఆ తర్వాత స్టాంప్స్ కలెక్ట్ చేయడం, ఆ తర్వాత మందు తాగడం హాబీ అయింది. హే డోంట్ వరీ, మందు వేస్తే అన్ని మర్చిపోతారు. మీరు డాక్టరా? లేదు, ఆడిటర్. అలెగ్జాండర్ ఫిలిక్స్. వెంకటేష్ అయ్యా, ఈ దగ్గరలోని ట్యూషన్ సెంటర్లో నేను ట్యూటర్ని. థ్యాంక్ యూ, గుడ్ టు సీ యూ. కలుదా. Thank you.
జరుగుతున్న ఏటీఎం దొంగతనాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద అసంతృప్తి చెందిన కస్టమర్లు అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నారు. ఏటీఎం సెంటర్ దగ్గర పోలీస్ పహారా తీసివేయడంతో మళ్ళీ దొంగతనాలు మొదలయ్యాయి. ఈ విషయం మీద వివరాలు అందించడానికి మా ప్రతినిధి నిషా సిద్ధంగా ఉంది. చెప్పండి నిషా, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? సురేష్, కంప్యూటర్ కనిపెట్టడం ద్వారా ప్రజలకు జరిగిన మెయిన్ ఏంటంటే ఏటీఎం బ్యాంకింగ్ సిస్టమ్. 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ ఏటీఎం సిస్టమ్స్ మీద ఈ సంఘటన నమ్మకం కోల్పోయేలా చేసింది. ఐబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రముఖ బిల్డర్ అయిన నందకుమార్ మాధవ్ ప్రస్తుతం మన స్టూడియోలోనే ఉన్నారు. మిస్టర్ మాధవ్, ఇప్పటికే మీ ఐబిఐ బ్యాంక్ ఇబ్బందుల్లో ఉంది. మళ్ళీ ఏటీఎం దొంగతనాలు మొదలవటంపై మీ అభిప్రాయం ఏంటి? అది ఈ రేంజ్ లో ఇంత పెద్ద దొంగతనం జరగడం అనేది ఇదే మొదటిసారి. ప్రస్తుతానికి ఈ విషయంపై నేను ఎటువంటి అభిప్రాయం చెప్పలేను. అది కాదు మిస్టర్ మాధవ్, ఈ దొంగతనాలన్నీ కూడా మీ బ్యాంక్ కి సంబంధించిన ఏటీఎంస్ లోనే జరుగుతున్నాయి. ఒకవేళ మీ మీద ఎవరైనా కక్ష కట్టారు అంటారా? అలా చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ మిస్టర్ మాధవ్. వైజాగ్ లో జరుగుతున్న ఈ ఏటీఎం దొంగతనాల మీద అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిసింది. ఆ వివరాలకు వెళ్దాం. నాన్న మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి వచ్చేట్టుంది. ఈ బ్యాంక్ లోని జాబ్ జోనల్ మేనేజర్. కవలపడదాబి, కూడి శీఘ్రం ఎల్లా సరి ఆగు. కడవులే తమిళ. మీరు కూడా 7th ఫ్లోర్కేనా? అవును, 7th. మాస్టర్, నేను ఒక్కనే ఉన్నా, ఫ్రీగా ఉన్నప్పుడు రండి. ఫ్రీగా ఉంటే వస్తాను. ప్లీజ్ కమ్. సార్, ఏసీపీ. వీడా ఏసీపీ? ఏం కర్మరావు బాబు, మీకేం తెలుసా? మరి మేం బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫిలిక్స్ గారి ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఉన్న ఫైల్ సార్ ఇది. ఈమెంటలోడా స్టేట్మెంట్ అంతా తయారు చేసింది. మీరు తెలుసని చెప్పారు ఆయన? ఒకనొకప్పుడు తెలుసు. బెస్ట్ ఫెలో మిస్టర్ మాధవ్. షల్ ఐ? ష్యూర్. సీ, ఇంతవరకు జరిగిన ఏటీఎం రాబరీస్ అన్నీ ఒక్కసారి మాత్రమే జరిగాయి. బట్ ఇక్కడ జరిగిన మ్యాసివ్ రాబరీ వరల్డ్లోనే ఫస్ట్ టైం. ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్న ఈ కాలంలో ఒకే బ్యాంకుకు చెందిన కస్టమర్స్ అందరి వివరాలు తను గుప్పెట్లో పెట్టుకోగలిగాడు అంటే భవిష్యత్ కాలంలో బ్యాంక్ అంతం చూడడం, అకాల మరణం. అంతం గురించి చెప్పడానికి వీడో పెద్ద నోస్టడామస్. అంటే మీరేం చేయలేనంటారా? నన్ను నేనేం అలా అనలేదు మాధవ్. చూడండి, ఈ ఏసీపీ ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ రోబరీ వెనకాల ఒక టెక్నికల్ మెథడ్ ఉంది. దాన్ని ప్రతిభ అని నేను అంటాను. ఆ ప్రతిభను ఎలక్ట్రానిక్స్లో చూపించుంటే చాలా గొప్పవాడై ఉండేవాడు. బట్ అదే సమయంలో తన ప్రతిభను అన్ని బ్యాంకులు ఇలాగే చూపించుంటే అన్ని బ్యాంకులు కూడా ఇబ్బందుల్లో పడుండేవి. ఇక్కడ ఈ బ్యాంకులో మాత్రమే ఇలా జరుగుతోంది అంటే ఇది కేవలం డబ్బు కోసం జరుగుతున్న రాబరీ కాదు, బ్యాంకు నాశనాన్ని కూడా కోరుకుంటున్నాడు. బహుశా అది ఒక్కరు కావచ్చు, కొందరు కావచ్చు, లేదా ఒక సంస్థ అయినా కావచ్చు. మిస్టర్, ఎస్, మీరు మీ సైంటిఫిక్ సైడ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. దొంగ ఎవరైనా కావచ్చు, పట్టుకునేది పోలీసులు. మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. మీ ఘనకార్యాల గురించి చెప్పక్కర్లేదు. ఏటీఎంకి వచ్చే వాళ్ళ పాకెట్స్, బ్యాగ్స్, చివరికి అండర్వేర్లు కూడా చెక్ చేస్తున్నారు.
ఈ కారణంగా చాలా మంది అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటున్నారు తెలుసా మీకు. అందువల్లనే హోమ్ మినిస్టర్ తో మాట్లాడి ఏటీఎం దగ్గర పోలీసుల్ని తీసేయించాల్సి వచ్చింది. కానీ ప్రజలకి మాత్రం ఇన్వెస్టిగేషన్ అని కలరిస్తారు. ఆపవయ్య, నేను నిన్ను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. కాకి డ్రెస్ అంటేనే నీకు పడనట్టుంది. మిస్టర్, మహత్తరమైన విషయం ఏదైనా కనిపెడితే కొంచెం మాకు చెప్పు. అంజనా అరోరా. లేదు, ఇతంతో అన్నాను. మిస్టర్ సుందరం. సరే, ఈ అంజనా అరోరా అది అతనితో అన్నాను. మిస్టర్ మాధవ్, ప్రస్తుతానికి మనకి రెండే దారులు ఉన్నాయి. ఒకటి, వెంటనే పిన్ నెంబర్ చేంజ్ చేసుకోమని కస్టమర్స్కి ఆదేశాలు ఇవ్వడం. రెండు, మిషన్లో లోడ్ చేసే కరెన్సీ సీరియల్ నెంబర్ని రికార్డ్ చేసే సిస్టమ్ని ఏర్పాటు చేయడం. లెట్స్ సీ. ఓకే. ఫిగర్ కత్తిలా ఉంది. ఎలా లైన్లో పెట్టాలి దీన్ని? ఏయ్, ఏంటా తిప్పడం? ఈ వయసులో ఇలా కా తిప్పాల్సింది. నేను చూపిస్తాను చూడు. ఈ చేయి ఇక్కడ పెట్టు, ఆ చేయి ఇక్కడ పెట్టు. ఇలా డింగ్ డాంగ్ ఇలా తిప్పాలి. ఇలా ఒకసారి, ఇలా ఒకసారి. హూ ఆర్ యూ? ఇన్స్ట్రక్టర్? నో నో నో, యా ఇన్స్ట్రక్టర్. పట్టుకో. అలాగే ట్విస్ట్ అంత ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉంటే నడుం పట్టేసుకుంటుంది. అదిగాక ఏం చేస్తున్నావు? ఈ అమ్మాయి చేసి చూపించడానికి ఇక్కడ ఎవరు లేరు. యూ ఏమనుకోకు, నేను వీళ్ళందరిలాగే నేర్చుకున్నాను. ఓకే, సారీ మ్యామ్. Good morning. Good morning, sir. We are waiting for you. ఇవిడ మిస్ రూప, మా సిస్టమ్స్ హెడ్. ముంబై హెడ్ ఆఫీస్ నుంచి మీకు అసిస్ట్ చేయడానికి గాను తను ఇక్కడికి వచ్చింది. హలో. హాయ్. ఒక్క నిమిషం. సార్, ఇది అకౌంట్కి రాని డబ్బు. సార్ ఫోన్ చేసి చెప్పారు. మాధవ్ సార్ గారి అన్అకౌంటెడ్ మనీ రెండు రోజుల కోసం ఇక్కడ రాయాల్సి వచ్చింది. బాగుంది, నల్ల డబ్బును దాచుకోవడానికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ వాడుకుంటున్నారా? ఆహా, ఇద్దరు ఇక్కడే కూర్చొని డబ్బులు పెట్టాడు. స్కెచ్ చేస్తారేటి. ఏం నజర్, నీ అకౌంట్ లోంచి మళ్ళీ డబ్బులు పోయాయా? లేదు, దొరికింది. పోయిందంతా దొరికింది. నాది నాకు ఇచ్చేయండి. ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు. నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు? ఆ సంగతి అతనే అడగండి. ఇది రెండోసారి పోవడం. ఇంకెవరికైనా ఒకటికి మించి ఎక్కువసార్లు డబ్బు పోయిందా? ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. సరే, నువ్వంటే ఎందుకు ఆ దొంగకు అంత కోపం? ఆ సంగతి దొంగనే అడగాలి భాయి. రా, మాట్లాడుకుందాం. అలాగే పదండి. నా సార్, నీ డబ్బులు దొంగలించబడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది? అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు డ్రా చేద్దాం అన్నప్పుడే తెలిసింది. మాట్లాడదాం, లోపలి పిలిచి తలిపేస్తాడే. నీకు నీ డబ్బులు ఎక్కలేదండి. నీది మొత్తం ఎంత డబ్బు పోయింది? ఈ రోజు వరకు లెక్కడితే అవి వెళ్ళకపోయిందండి. నన్ను కొడతావురా నీ పని? ఇప్పుడు చెప్పు నా సరం, నిజంగా నీది ఎంత డబ్బు పోయింది? చెప్తారు గారు, ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా. చెప్పు ఎంత పోయింది? ఎంత పోవాలి? పోయింది చెప్తే చాలు. 25,000 రూపాయలు. అంతేనా? అంతేనా? మరి మిగతాది? ఇది నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది. బయలుదేరు. నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు. ఇతని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్ లో వస్తుంది. ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా. అర్థం చేసుకోవేంటి? సారీ. ఇట్స్ ఓకే.
ఒరే సొక్కమి సొక్క వేసుకున్నాడా, ఈ వాళ్ళతో ఎట్టుకున్నావు, నీ సంగతి ఏంటో తేలిస్తాం తారా. ఏంట్రా ఈ దోమల బ్యాటింగ్? ఇది వాల్టీర్ వాళ్ళకి మాత్రమే తెలిసిన కళ. సాయంత్రం 6 గంటలు 7 గంటల మధ్యలో వాల్టీర్లో అందరూ ఇదే ఆట ఆడతారు. వయసులో ఉన్న వాళ్ళు వేరే ఆట ఆడతారు. దోమల హంటింగ్ ఈ రోజు మాత్రం ఏంట్రో ఈ దోమల హంటింగ్? ఈ రోజు ఇంకో గెస్ట్ వచ్చారు, పువ్వులా ఉంటుంది, మహా అందగత్తె అనుకోండి. అరే వాట్ ఎ సర్ప్రైజ్! హాస్టల్స్ లో పేయింగ్ గెస్ట్ గా ఉండడం అంటే పరమ బోర్. ఉప్మా తప్ప ఏం పెట్టరు. బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్, కుక్ సౌకర్యాలని నేను ఎందుకు వదులుకోవాలి? అది నిజమే కదా. ఏమైనా ఒక అమ్మాయి ఇలా ఒంటరిగా, అదేంటి పోయిన చోటు కల్లా అమ్మ నన్నని తీసుకెళ్తావా? మరి ఎలా? పర్లేదులే, నేను అలాంటి వాడిని కదా, చాలా డీసెంట్ గా ఉంటాను. డీసెంట్ కాకుండా నష్టం లేదు, నేను మేనేజ్ చేయగలను. అది సంగతి, ఆడపిల్లలు అలాగే ఉండాలి. ఈ నెల భీముని వంట చాలా బాగుంటుంది, ఏ హోటల్ లో అంత టేస్టీ గా ఉండదు, సూపర్ గా చేస్తారు. కాబట్టి ఏం ప్రయోజనం లేదు. అదేంట్రా, సార్ బ్రహ్మచారి కదా, ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్తే కొంపలు మునిగిపోతాయన్నదే నా భయం. నాకు ఒక కేర్ టేకర్. పోరా పోయి టీ తీసుకురా, వెళ్ళు. నువ్వేమనుకోక, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. ఫిలిక్స్, అరే రండి మాస్టర్. పెన్ డ్రైవ్ కావాలని అడిగావుగా. తన వెంకి నైబర్, ఒట్టి మునక్కాడ సాంబార్. వెంకి తన రూప. రూప? నాన్న పేరు డాలర్, అమ్మ పేరు రూబల్. కంపెనీగా కొత్త మెంబర్ వచ్చింది కదా, డిన్నర్కి అందరం కలిసి బయటకు వెళ్దాం. అలాగే, షూర్. నేను డ్రెస్ మార్చుకున్నా. ప్రస్తుతం నా ఐడెంటిటీ బయట పెట్టుకో, నేను ఆడిటర్ని మాత్రమే. ఓకే. మైన్ హరియా దిందసా అరు ఎనసి ఫర్ అవర్ లాంగ్ షియర్. ఎంజాయ్. కోమలి చంపుకుంటే చలి ఏదో గిలి సరదాలతో సరసాలతో సాగాలిరా ఈ స్నేహము.
చేస్తున్నారు. అయ్యో పడబాగండి సార్. ఏంటి ఫిలిక్స్ రూప కనిపించడం లేదు? ఏంట్రోయ్ చూడకుండా ఉండలేకపోతున్నావు ఏంటి? ఏంటి నువ్వు అనేది నేను ఆ టైప్ కాదు. కాకూడదు. ఏంటి నువ్వు కానీ ట్రై చేస్తున్నావా? అది నువ్వు అడగకూడదు. నీ సిస్టర్లా భావించాలి. ఇంత అందమైన అమ్మాయిని ఎవరు మాత్రం వద్దంటారా? తను టైప్ అమ్మాయిరా, ఎంత ట్రై చేసినా కష్టం. I don't want to know what they did to me, and I don't want to think what it's plain to see. Don't tell me what's right and tell me what's wrong, but I want to do what's right for me. It's R-O-B-I. Robinn Hood. నువ్వేంటి కథలు రాస్తున్నావా? ఒక వ్యక్తి రాస్తున్న అద్భుతమైన కథకి నేను క్లైమాక్స్ రాస్తున్నాను. నువ్వు చదవలేదా రాబిన్ హుడ్ కథని? చదివా. ద ప్రిన్స్ ఆఫ్ థీవ్స్. ఎస్, మహా గొప్ప రాకుమారుడు, తన తెలివితో లోకాన్ని చదివిన వివేకవంతుడైన దొంగ. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ రాబిన్ హుడ్. సారీ మాస్టర్, నిజం చెప్పాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది. ఇంతకుముందు చెప్పాను కదా ఆడిటర్ అని, అది కాదు నా ఉద్యోగం. ఐఎమ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇక్కడ జరుగుతున్న ఏటీఎం రాబరీస్ని పరిశోధించడానికి బ్యాంక్ నియమించిన ఒక ప్రైవేట్ ఐ. అలాగా. సరే, ఈ అసైన్మెంట్కి ఈ పేరు ఎందుకు పెట్టావు? రాబిన్ హుడ్. ఒక ఇంట్యూషన్, నీతితో కూడినటువంటి కారణం ఏదో ఆ దొంగ అనుకున్నట్టుంది. ఎంతవరకు వచ్చింది? నా చేతికి అందేంత దూరంలో ఉంది. నువ్వు వాడిని పట్టుకుంటే నేను నీకు పార్టీ ఇస్తాను. పట్టుకోక తప్పదు కదా మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ కూడా ఇక్కడే ఉన్నారా? నీ గురించి మాట్లాడుకుంటున్నాను రూప. ఓ బాయ్. హలో సుందరం. సార్, ఇంతవరకు జరిగిన లూటీలన్నీ రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య జరిగాయి. డూ వన్ థింగ్, ఈరోజు ఆ టైంలో ఎవరు క్యాష్ డ్రా చేయడానికి ప్రయత్నించినా వాళ్ళ కార్డ్ మిషన్లోనే జామ్ అయిపోవాలి. ఓకే, గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్. ఎలా మంచులు గట్టి వెళ్ళాలి? ఇలా నేరుగా వెళ్ళే
పోలీస్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సెకండ్ షో చూసి వస్తున్నాం సార్. పెట్రోల్ అయిపోయింది అందుకే. త్వరగా ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏవాయ్ నువ్వు పోని. ఓహో నువ్వు మన బ్యాచర్ అన్నమాట. Now the track is clear. How? ఇంత మంది కస్టమర్ల సీక్రెట్ డేటా ఎలా కలెక్ట్ చేయగలిగాడు? That question still remains. No, nothing remains. I will make it clear. సుందరం, మీరు ల్యాండ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ల్యాండ్ ఫోన్ లో వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. Am I right? Yes. స్టీరియోలో పాట వింటున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ఇదే డిస్టర్బెన్స్ ఉంటుంది. Yeah. Why? Electromagnetic waves. No. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్. ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఈ తరంగాలు ఉత్పన్నం అవుతుంటాయి. అండ్ అవర్ ఏటీఎం మిషన్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే మిషన్ లో జరిగే ఒక్కొక్క ప్రాసెసింగ్ కి సమానమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంతరిక్షంలోకి వెళ్తాయి. ఈ తరంగాలను డీకోడ్ చేయగలదు ఒక డివైస్. దాన్ని సృష్టించడం ఒక జీనియస్ కే సాధ్యం. అండ్ ఐ థింక్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఏటీఎం కౌంటర్ నడుస్తున్న ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లోనో దగ్గరలో పార్క్ చేస్తున్న ఏదైనా వాహనంలోనో ఈ డివైస్ ఉపయోగిస్తున్నారు. అవును సార్, సెర్చ్ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు జోనల్ ఆఫీస్ ముందున్నాం. అవును సార్, అన్ని ఏటీఎంల దగ్గర సెర్చ్ చేస్తున్నాం. ఎస్ సార్. Thank you.
ఎరా చావడానికే ఇంత స్పీడ్? లేదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది. ప్లీజ్ తర్వాత పోదు గానీ ముందు సార్ దగ్గరికి రా. ఏంట్రా దొంగ చూపులు? ఏం లేదు సార్. ఏంట్రా తాగి బండి నడుపుతావా? అది కూడా హెల్మెట్ లేకుండా. ఇది మరీ బాగుంది. తాగిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటాడా? రే బతకాలని ఆశ లేదా? బాబు ఎందుకు లేదండి, నేను హెల్మెట్ పెట్టుకుని బయలుదేరబోతుండే ఒకటి హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడండి. హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పు కదరా అని చెప్పి నా హెల్మెట్ తీసి అడిగి ఇచ్చానండి. అసలు నీకు లైసెన్స్ ఉందా? నా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయానండి. వెళ్ళా పక్కన నుంచి. అన్యాయం సార్ అది. ఇదే అబ్బాయి చాలా కష్టంగా ఉంది కదా. ఈ రూల్స్ అన్ని ఏంటంటే రెండు పెగ్గలైన వీల్లేదు, హెల్మెట్ సీట్ బెల్ట్ కదాబాయ్. ఇంకొక రూల్ వస్తే చాలా బాగుంటుంది, వెళ్ళి తిక్క కుదురుతుంది. బండి మీద వెళ్ళే వాళ్ళు అందరూ నెక్కెల మీద వెళ్ళాలి. అది ఐఎస్ఐ మార్కులది. యాక్సిడెంట్ అయితే అనుకో హెల్మెట్ ఉన్న తల మాత్రమే దొరుకుద్ది. ఏయ్ చూడు వెంకీలా ఉన్నాడు. వెంకీ ఏంట్రా పోలీసులు పట్టుకున్నారా? దగ్గరికి వెళ్ళదు, లాక్ కొడతాడు. అనుబంధం చెప్తున్నా. ఏంట్రా విషయం, హెల్మెట్ లేదనన్నా? పాదో 20 ఇస్తే వాళ్ళే వదిలేస్తారా? నాసరు బాగున్నావా? ఇప్పుడు నేను మేనేజ్ చేస్తుంది. ఏంటి సార్ ప్రాబ్లం? ఆలస్యం చేయకుండా అతను వదిలేండి, నా ఫ్రెండే. ఇక్కడ దాకా కారు తోలుకొచ్చింది తమరేనా? ఏంటి వినపడలేదా? విన్నా నేనే. సారు మందు కొట్టినట్టున్నారు. బుద్ధున్నాడు ఎవడని ఈ టైంలో మందు కొట్టకుండా బండి నడుపుతాడా? ఒక్క నిమిషం, రెండు పెగ్గులు కొట్టాను, సారీ. తప్పుగా అనుకోకండి ప్లీజ్. దూరంగా నిల్చారా? మైండ్ యూర్ రోడ్స్. మేనమా అలా మాట్లాడతావేంటి? మర్యాదగా చెప్తే చాలు. ఇలా పక్కన నుంచి ఈయన వస్తున్నాడంటే ఏదో పీకితాడు అనుకున్నాను. ఈయన మంట అయిపోయా? నువ్వు ఇలారా రే, నిన్ను కదరా. నన్ను పిలుస్తాడు? హెల్మెట్ లేకుండా ఇలా బండి నడుకోవచ్చా? సరే ఓ పని చెయ్యి, 100 రూపాయలు ఫైన్ కట్టి నువ్వు వెళ్ళు. సార్ నేను సరే వెళ్ళు, నా బ్యాగ్ తీసుకుంటాను. సార్ ఇతను నేను జామీన్లో తీసుకెళ్ళొచ్చా? చూడు నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు జామీన్ ఇవ్వడానికి ఇంకోటి రావాల్సి ఉంటుంది. అవి ఇటువయ్యా. ఏ వెంకీ నేను వస్తున్నాను. ఒక 5 నిమిషాలు. జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ చెక్ చేయించాలి. బ్లడ్ చెక్ చేయడానికి నాకు ఏమైనా ఎయిడ్సా? పోనీ పోనీ, ఎయిడ్స్ తేలడానికి టైం పడుతుంది. బాయ్. కార్లో నీతో వచ్చింది, ఇప్పుడు బైక్ మీద ఆడితే వెళ్ళిపోతుంది. ఆడపిల్లలు జనరల్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఇప్పుడే వస్తున్నట్టున్నావు? నేను కోడి కూసే టైంకే వచ్చాను. నువ్వు ఇప్పుడే లేచావా ఏంటి? ఇంకా బ్రష్ చేస్తున్నావు. త్వరగా కానీ, టైం ఇప్పుడు 10 అవుతుంది. ఫిజిక్స్ మాస్టర్, ఓ డౌట్ అడగమంటావా? ఏటీఎం ఆపరేట్ చేసేటప్పుడు వచ్చేటివి ఈఎం వేవ్స్, అది డీకోడ్ చేసి డేటా కలెక్ట్ చేయడం సాధ్యమేనా? ఎనీ ఛాన్స్? సాధ్యమే కదా. చూసావా నా టాలెంట్? ఐ మీన్ రైట్ ట్రాక్. యా కానీ నిజంగా చెప్పాలంటే? చెప్పాలంటే దొంగనే దీని గురించి అడగాలి. నకరాలు బాగా ఎక్కువయ్యాయి. సర్లే త్వరగా రెడీ అవ్వు, నన్ను డ్రాప్ చేద్దు కానీ వచ్చేస్తానుండు. అర్జెంట్ కాల్, నేను వెళ్తున్నాను.
రెండు ప్రీపెయిడ్ కార్డులు దొరికాయని పాప ఆ మాస్టర్ని సందేహించడం అన్యాయం. నీకింకా పోలీస్ బుద్ధి పోలేదనుకుంటా? వాడు పరిచయం అయిన తొలి రోజుల్లోనే వాడు వెనక ఏదో ఉందని నాకు అనుమానం వచ్చింది. ఈ రోజు క్లియర్ అయింది నా డౌట్. డౌట్ కాదు, నింద. సరే, నేను పరిచయం అయినప్పుడు? నువ్వు చాలా అందమైన అమ్మాయివి కదా, ఆ అందగతితో కలిసి జీవితాంతం నడుస్తానని భయం కలిగింది. ప్రస్తుతానికి దొంగ వాసన పసిగట్టు. ఇక నుంచి ఆ దొంగ ఆట కట్ అయినట్టే. సిటీలో ఉన్న అన్ని ఏటీఎం సెంటర్స్ లో ఉన్న కెమెరాస్ని యాక్టివేట్ చేయమని చెప్పాను. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. వాడికి అక్కడ కెమెరా ఉందన్న సంగతి తెలియదు కదా. వెంకటేష్. ఎస్. గ్లోబల్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లో ఫిజిక్స్ టీచర్. అమ్మా నాన్నలు చెన్నైలో సెటిల్ అయ్యారు. స్టేట్స్లో ఒక పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తున్నారు. రైట్? మీకెలా తెలుసు? లేదు బాబు, నీ ఫేస్ చూసి చెప్పాను. ఫేస్ చూసి కాదు, భయపడకండి సార్, ఈయన మా నాన్నగారు. క్లాస్ చాలా గొప్పగా చెప్తారని మా అమ్మాయి చెప్పింది. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను అంత గొప్పగా చెప్పున్నట్టయితే అభిరామ్ ఎప్పుడో పాస్ అయి ఉండేది. నేను పాస్ అవడానికి సారేం కష్టపడిన అవసరం లేదు. వస్తానండి. ఓకే, కలుద్దాం. ఓకే సార్, టీషర్ట్ అదిరిపోయింది. కార్డు ఇన్సెప్ట్ చేసిన వెంటనే కెమెరా యాక్టివేట్ అవుతుంది. కార్డు రిజెక్ట్ చేయడం లాంటి దృశ్యాలన్నీ రికార్డ్ చేస్తుంది. ఓకే. ఫెలిక్స్, ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ నెక్స్ట్. కెమెరా యాక్టివేషన్లో ఉందని తెలిసింది మనకు మాత్రమే. అయినా కూడా వాడు హ్యాకింగ్ చేశాడు. దట్ మీన్స్ వాడు మన మధ్యలోనే ఉన్నాడు. రూపా, వన్స్ అగైన్ దట్ పర్టికులర్ ఇమేజ్. స్టాప్ సుందరం, గెట్ మీ ఏ వాక్యూమ్ క్లిప్. ష్యూర్. మిస్టర్ రాయ్ సార్, మిషన్లో ఉన్న కెమెరా నుంచి కంప్యూటర్కి అవుట్ ఇచ్చారు. ఇచ్చాను సార్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రూపా, ఇన్సర్ట్ యువర్ కార్డ్. ఓకే, నౌ ఎంటర్ యువర్ పిన్, గెట్ సమ్ అమౌంట్. కార్డ్ తీసేనా? నో, వెయిట్. సుందరం సార్, ఈ ఆఫీస్ ముందున్న ఏటీఎం తప్ప సిటీలో ఉన్న అన్ని ఏటీఎంస్ ని క్లోజ్ డౌన్ చేయించాలి. అలాగే, మేక్ ఇట్ ఫాస్ట్. రూపా, టేక్ ఇట్ ఫర్ మీ, నమ్మి తీరాల్సిందే. ఇది వాడే వెంకి. నిజంగానా? 100%. దెన్ ఇన్ఫార్మ్ ద పోలీస్ ఫిలిక్స్. బట్ వి హావ్ నో సాలిడ్ ఎవిడెన్స్. ఇట్స్ అప్ టు ద పోలీస్ టు కలెక్ట్ ఎవిడెన్స్. నో. ఏ క్రెడిట్ పోలీసులకు దక్కుతుందని భయపడుతున్నావా? డామ్ యు, ఈ విషయం మన పోలీసులకు చెప్పాం అనుకో, వాడిని కొట్టైనా నిజం రాబట్టాలి అనుకుంటారు. ఇట్స్ అ సైంటిఫిక్ క్రైమ్. ఇట్స్ సాలిడ్ ఎవిడెన్స్. ఐ మీన్ ఏ రెడ్ హ్యాండ్ క్యాచ్, దాట్స్ ద ఓన్లీ వే. వాడి కంట కూడా పడని మరో కెమెరా పెట్టాను నా కొడుక్కి. సుందరం, మిగిలిన కౌంటర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. వచ్చే కస్టమర్లందరికీ చెప్పమని చెప్పు, ఈ ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేస్తుందని. ఓకే,
రైట్. రూపా నువ్వే చూస్తున్నావు, వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు, వచ్చి పట్టుబడిపోతాడు. ప్లీజ్ నాన్న, డబ్బులు కాస్త పొదుపుగా ఖర్చు పెట్టడం నేర్చుకో. నేను ఈ బ్యాంకుకి మేనేజర్ని మాత్రమే, ఈ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ నా సొంతం కాదు. దీంతో ఫీజు కట్టేసేయ్. ఒక్కతే కూతుర్ని కదా ఇంత పీనేస్తానే. అవును అవును నాన్న, ఫీజుకి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. నిన్ను రూపా, ఏయ్ లుక్. యువర్ గాడ్ బ్లడీ. It's not working. Come on, quick. Hey, back, back. See, Venkatesh Iyer. Venki tana account lo nunchi double teesukunnadu ga. ఎక్కడ చూసి కారు వెళ్తున్నావురా? సారీ సారీ అన్న, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. అదే సరే, కాస్త రోడ్డు చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. పక్కన లవర్ ఉంటే చాలు, కళ్ళు కనిపించవు. అది ఇడియట్. అతనికి కూడా తెలిసినట్టుంది మన ఇద్దరు లవర్స్ అని. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా చూస్తే? వినండి వినండి, చెప్పాలంటే ఫస్ట్ టైం మా సరస్వతి టీచర్ని ప్రేమించి. నేను మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. ఇది నాకు బ్యాడ్ నేమ్ దేవడానికి వచ్చినట్టుంది. బుజ్జి కిందకు దిగు ఒక్క నిమిషం. Thank you.
ఇలాంటి వ్యవహారాలు చేసేటప్పుడు ఎందుకైనా రహస్యంగా ఉంచడం చాలా మంచిది. నేను ఇది ఆఫ్ చేస్తున్నాను. సార్, స్విచ్ ఆఫ్. స్టింగ్ ఆపరేషన్స్ కాలం కదా, ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎంత సంపాదించినా మంత్రి గారికి తృప్తి లేదు. ఇంత పెద్ద ప్రాపర్టీని కబ్జా చేస్తున్నామంటే మీకు చెడ్డ పేరు వస్తుందేమో. చెడ్డ పేరు గురించి నేను అసలు పట్టించుకోను. అది మంత్రులకుంటే జన్మ హక్కు. నాకు ముట్టాల్సింది ముడితే చాలు. ఇంకా బార్గెనింగ్ వద్దు. పార్టీకి 2 కోట్లు, మీకు 5 కోట్లు. అందులో కార్పొరేషన్ ఎండీకి మీకు షేర్ ఎంతో నాకు అనవసరం. యాజ్ అన్ అడ్వాన్స్ 2 కోట్లు ఇస్తాను, లిక్విడ్ క్యాష్. క్యాబినెట్ డెసిషన్ అయ్యి ఎండీ నాకు అప్పగించిన తర్వాత మరో 2 కోట్లు. మరి బ్యాలెన్స్? ఏయ్, పత్రాలు మాకు రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. మినిమం 4 విజిలెన్స్ ఎంక్వైరీలు, హైకోర్టులో వాళ్ళు పెట్టే 10 అర్జీలు, మధ్యలో మీడియా వాళ్ళు కూడా దూరుతుంటారు, ఏదో ఒకరు పెడుతుంటారు. చాలా టైం పడుతుంది. మిగిలిందప్పుడు వాయిస్ రికార్డర్ కొనక్క. నా ఇంట్లోనే స్టింగ్ ఆపరేషన్ చేస్తా. మాధవ్ ప్లీజ్, ఏదో తెలివి చేసి ఉంటాడు. మంత్రి గారు, ఎక్కువగా రాబట్టుకోవాలన్నది మీ ఉద్దేశమేమో, అది వేస్ట్. 3 ఏళ్ల గడువే ఉంది మీ పదవికి. చేస్తారో చెయ్యరో తెలుసుకోండి. ఏమంటారు? సెప్టెంబర్ 18 ఫస్ట్ అడ్వాన్స్. Agreed.
నీకు తెలుసుగా వెంకటేష్, డబ్బు అనేది నాకు సెకండరీ. అతనికి సంబంధించి నాకు కొన్ని పర్సనల్గా ఇబ్బందులు వచ్చాయి, దానికి ఇది రివెంజ్. చింతించాల్సిన పనేం లేదు. కార్పొరేట్ సంస్థల్లో ఇలాంటివి సర్వసాధారణం. నా కంపెనీకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీ అది. బేరర్, ఆ టేబుల్ దగ్గరకు ఒక బటర్ స్కాచ్. వేర్ ఎవర్ యు గో ఐ యామ్ దేర్. ఎక్కడికి పోయి దాక్కున్నా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను మాస్టర్. అభిరామి తను నాకు తెలుసు, ఫ్రెండ్ కదా. కాదు, మా కూతురే. ఏంటి అక్క, ఐస్ క్రీమ్ తిన్న అయిపోయింది కదా. మేమిద్దరం లైఫ్ గురించి చాలా మ్యాటర్ సీరియస్ గా డిస్కస్ చేసుకోవాల్సింది కదా. బిల్లు సార్ కట్టేస్తారు, ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. అభిరామి అసలు ఆవిడెవరో తెలుసా? ఉంచుకున్నదన్ను లవ్వరను అంటే గట్టిగా అరిచి సీన్ క్రియేట్ చేస్తానేమనుకున్నావు? ఆహా, నా కేర్ టేకర్ ఎంత అప్రమత్తంగా ఉన్నాడో చూసావా? మెయిన్ డోర్ తో సహా అన్ని తెరిచే ఉన్నాయి. బి కేర్ఫుల్. ఆడు పడుకున్నాడంటే నేను నమ్మను. ఆ కీ హోల్ కి ఏమైనా అడ్డం ఉంచి డ్రెస్ చేంజ్ చేసుకో, అదే సేఫ్. ఎక్కడికి బయలుదేరావు అర్ధరాత్రి పూట? నేనా? ఇప్పుడే వచ్చాను, బాగా అలసిపోయాను. రా. లేదు, రేపు కలుద్దాం. గుడ్ నైట్. ఓకే. టెర్రస్ పైకి వెళుతున్నారా? ఓపెనింగ్ ఓపెనింగ్. ఎస్, నౌ ద టైమ్ ఇస్ అప్. వెళ్ళి వాడు ఫ్లాట్ చెక్ చేద్దాం పద. ఇట్స్ టూ బ్యాడ్, కమ్ ఆన్. ఇంకా బొమ్మ పాడలేదేంటి? అయినా నీ వదిలిపెట్టను. వీళ్ళేంటి ఆ ప్లాట్లోకి వెళ్తున్నారు? కనిపించట్లేదేంటి? పెడత పగిలినట్టుంది. వైలెంట్గా జరుగుతుంది. చూసావా?
మాస్టర్ గారి చేతిలో పెన్నే కాదు గన్ను ఉంది. చూసి ఎవరికి చెప్పను. అమ్మ సాక్షి, నాకేం కనపడలేదు సార్, ఓన్లీ సౌండ్ లేదు. వినపడే అమ్మ, కొట్టకండి సార్. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావా? చేస్తా. ఇక్కడ చూసినంత చూసినట్టు మర్చిపోలేదు. కోటు సూటు వేసుకుంటే సరిపోదురా, కాస్తంత మానవత్వం ఉండద్దా? నా చేతి సాంబార్ అంతా దొబ్బి తిన్నారా? మీకు నేనెందుకు దొరుకుతాను రే? నాలుగు గంటల వరకు మెలకుగా ఉన్నాను, అప్పటి కూడా రాలేదు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఇప్పటి వరకు మనం చూసిందంతా శాంపిలే. ఇక ముందు ఏం చూస్తాం? వర్కౌట్ కారు, తెల్లవారులు మెలకుంటే ఇలాగే ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను నిద్రపోయి చాలా రోజులైంది. మీరు కూడా తరగలాంటి అమ్మాయి నా పక్క రూమ్ లో పడుకోను అంటే నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు. ఏమైందిరా, పొద్దున్నే కుప్పిగంతలేస్తున్నారు? అరే భలే కరెక్ట్ టైంకి వచ్చావే. అవునా, మీరు వచ్చేసరిగా. ఏయ్, ఈరోజు నువ్వు ఫ్రీయేనా? ఇవాళ తన బర్త్డే. అలాగా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కోరి అబ్బాయి చెంతకొస్తే సాకేదో చెప్పే మీరు జారుకుంటారే. మనసంతా కొల్లగొట్టి కొండంతా ఆశ పెట్టి కోరంతా తేడా వస్తే చెయ్య ఇస్తారే. ముత్తాడలే అది తీరగా ఎడబాటులే. ఆయన కానీ ఆరైన కానీ తోడుండాలి, ప్రేమించాలి. ఉన్నన్ని రోజులు ఉండి సరదాలు అన్ని తీరి ఆ పైన గుండెలు పిండి వెళ్ళిపోతాడే. చిన్న ముద్దె కోరి అబ్బాయి చెంతకొస్తే సాకేదో చెప్పే మీరు జారుకుంటారే. Yeah, 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 y
నీ చూపులే ఊబాణము నీ మాటలే ఓ మంత్రము గోదరి నటి ఆ పొంగులన్నీ చూపిస్తారులే చుట్టేస్తారులే పూబల్ల చెంతకు చేరి మల్లెల్ల పూర్తిగా మారి మా మనసు గాయం చేసి మాయమవుతారే చిన్న ముద్దై కోరి అబ్బాయి చెంతకొస్తే సాగేదో చెప్పే మీరు చాలుకున్నారే ఆసే పెట్టి కోరంతా తోడే వస్తే చెయ్యేస్తారే సిటీలోని ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ చేయడం వల్ల సిటీ వెరుపల నుంచి నర్సీపట్నం వరకు ఉన్న అన్ని ఏటీఎంస్ లను దొంగతనం జరిగింది. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఐబీఐ కార్డును ఉపయోగించి మిగతా బ్యాంకులో క్యాష్ డ్రా చేయడం జరిగింది. దీనిపై ఒక నివేదికను సమర్పించవలసిందిగా హోమ్ మినిస్టర్ ఈ కేసును పరిశోధిస్తున్న ఏసీపీకి ఆదేశాలు ఇచ్చారు. హలో, ఫంక్షన్స్ అన్ని స్టాప్ చేయండి, సిస్టమ్స్ అన్ని వెంటనే షట్ డౌన్ చేయండి. ఎందుకు సార్? చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు, పర్మిషన్ లేకుండా స్టాఫ్ లో ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళదు. ఓకే సార్. గోపి సార్, కస్టమర్స్ అందరినీ బయటికి పంపించి లాక్ చేయి. ఓకే సార్, అందరూ బయటకు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఈవిడ ఎవరు? తను సెక్రటరీ, ఈమె సిస్టమ్ సెట్. ఓకే, శాస్త్రీయంగా పరిశోధన చేస్తాడని చెప్పిన మీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఎక్కడ మాధవ్? జంపు జిలానినా? మీ బ్యాంకు మీ కస్టమర్స్, పోయిన డబ్బు మీరే తిరిగి ఇవ్వాలి. ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీ మనిషి, కొంపదీసి దొంగ కూడా మీ వాడేనా? దొంగ ఎవరైనా పట్టుకోవాల్సింది పోలీసులే, ఆ పని మాకు తెలుసు అనే కదా ఇంతకు ముందు మీరు చెప్పారు. ఏమైంది, పట్టుకున్నారా? ఈరోజు పేపర్లో చూశాను పోలీసు వాళ్ళ ప్రతిభ. దొంగను పట్టించిన వాళ్ళకి బహుమతి 5 లక్షల రూపాయలు రివార్డ్. అయ్యో, మేము బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ తెలిసిన వాళ్ళం కదా సార్, కొంచెం టైం పడుతుంది. ఎక్స్పర్ట్ గారి ఫైండింగ్స్ ఇంకా ఏం లేవనుకుంటాను. నా ఫైండింగ్స్ అన్ని ఎప్పుడో అయిపోయాయి. మిస్టర్ మాధవ్, ఇదిగోండి నా అసైన్మెంట్ యొక్క ఫైనల్ రిపోర్ట్స్, దొంగతనం జరిగిన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, దానికి డిఫెన్స్. గో త్రూ ఇట్. చచ్చాక జాతకం ఎందుకు? బ్యాంకు మీద ఆర్బీఐ మారిటోరియం ప్రకటించింది, నీకు తెలీదా? అది విధి. ఇంకేంటి, వచ్చిన పని అయింది, వెళ్ళటం లేదా? వెళ్ళకుంటామా సార్? నా డెప్యుటేషన్ పర్పస్ అయిపోయింది కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా? హలో, వెళ్దుగా నుండు. కస్టమర్స్కి సంబంధించిన సీక్రెట్ డేటా గురించి సిస్టమ్ హెడ్ కదా చెప్పాలి. మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, ఇక్కడ కాదు మా ఆఫీస్లో. ఇప్పుడు తీసుకెళ్ళను, వస్తే చాలు. అది నేను చేస్తున్న ఫేవర్. ఓకే, అంజనా అరోరా. ఓహో, నువ్వు ఇంకా అది వదలలేదా? అదెందుకు వదిలిపెడతాను? ఉన్నన్నాళ్ళు పక్కనే ఉండి ఇప్పుడు నాకు మొగుడయ్యావు కదా. రేయ్, నాకు తెలుసు నీకు ఆ మార్వాడి పిల్ల అంటే చాలా ఇష్టం అని. నీదంటే ప్లాటోనిక్ లవ్. నేను తనని ట్రై చేసింది నిజమే, బట్ తను గైనకాలజిస్ట్ని కలిసి ఆపరేషన్ చేయించుకుంది, దాంతో ఆ పిల్లని వదిలేశాను. రేయ్, మర్చిపోవడం అలవాటు చేసుకోవాలరా, వదిలే. సార్, ఇక మీకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పలేను కానీ ఎనీవే గుడ్ లక్. వెంకీ, నేను రేపు వెళ్ళిపోతున్నాను, నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏటీఎం రాబిన్ హుడ్ ఫ్రీ. వాడి తలరాతలో నా రోల్ పెద్దగా ఉన్నట్లేదు.
ఏంటి సుందరం? ఒక వైటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎలాంటి వైటల్ ఇన్ఫర్మేషన్ అయినా పోలీసులు చెప్పు, నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం? ఛే, మీతో పెద్ద తలనొప్పిగా ఉంది, సరే చెప్పు. మీరే చెప్పారుగా, బ్యాంక్ మీద పగమించుకున్న పాత వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చని. ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఓకే సుందరం, ఇది ఇప్పుడు మన మధ్యనే ఉండాలి సార్, మన ఇద్దరి మధ్యనే సార్. ఓకే, డూ వన్ థింగ్ ఇమీడియట్లీ. చెప్పండి. నెక్స్ట్ చెన్నై ఫ్లైట్కి 2 టికెట్స్ బుక్ చేయించు. నేను ఇది తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే సార్, బాయ్. ఏంటి అయిపోయిందా? చిన్న పని గుర్తు వచ్చింది, కలుద్దాం. సిద్ధార్థ్, విశాఖ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే తీసి పెట్టాను. ఇది మీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. ఒక ఫోటో మాత్రమే ఇక్కడ దొరికింది, చూడండి. సిద్ధార్థ్, ఖరగ్పూర్ ఐఐటిలో ఎలక్ట్రానిక్స్ టాపర్. 24 వయసులో ఈ బ్యాంకులో సిస్టమ్స్ మేనేజర్గా చేరాడు. ఏ బ్రాహ్మణ్ బాయ్. వెనుక అడ్రస్ ఉంది. సార్, స్టాఫ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. 20 లక్షల రూపాయలు కంప్యూటర్ ద్వారా దొంగతనం చేశాడన్న ఛార్జ్, అది జాయిన్ అయిన 3 ఏళ్లలోపే కేసు పెట్టకుండా వదిలేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడన్న ఏ వివరమో తెలియదు. డీజీఎం గారు ఏమన్నారు? ఇదే కదా అతను చెప్పింది. ఫోటో ఏమైనా? లేదు, అడ్రస్ మాత్రం దొరికింది. ట్రాజడీ ఏమిటో తెలుసా సార్? తమిళనాడు గవర్నమెంట్లో అందరూ గౌరవించేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు తను. లెట్స్ సీ. నేను ఫిలిక్స్, బెజవాడ్ నుంచి వస్తున్నాను. సిద్ధార్థ్ ఫ్రెండ్ని. రండి బాబు, లోపలికి రండి. సిద్ధోళ్ళ ఫాదర్. సిద్ధు ఫ్రెండ్స్ అట. ఇదే సిద్ధు బెడ్రూమ్. ఫిలిక్స్ సార్, నాకు తెలిసి వ్యక్తి. నాకు కూడా. ఇదంతా ఇతను చేస్తుంటాడంటారా? నో, నెవర్. ఏటీఎం దొంగను ఒకటి చూశాడని చెప్పాను, అది వీడే సార్. 5 లక్షల రివార్డును మనం ప్రకటించాక వీడు చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు అతన్ని చూస్తే గుర్తుపడతావా? పడతాను సార్. నీకు అతని రూపం బాగా గుర్తుంది కదా? ఉంది సార్. గోపి సార్, ఇతన్ని స్కెచ్ ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్ళదు. ఓకే సార్. గో సార్. దొంగ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. మా నాన్నగారు మీ ఇంటికి వెళ్ళారు. అల్లుణ్ణి అడగాల్సిన ఇంటికి అపరాధిని వెతుక్కుంటూ వెళ్ళారు. పక్కనే షెర్లాక్ హోమ్స్ కూడా వెళ్ళాడట. నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు మీ ఇంటికి వెళ్ళడానికి.
ఇండీసెంట్ గా ఉంటుంది కదా కోర్టు చుట్టూ తిరగడం. ఈసారి ర్యాంక్ లిస్టులో నీ పేరు ఉండాలని నేను ఎదురు చూస్తున్నాను. నన్ను డిసప్పాయింట్ చేయొద్దు. పోతే నా క్లాస్లో ఉన్నంత వరకు మాత్రం అల్లరి చేయొద్దు. Are you surprised to find that we are civilized, Mr. Jackson? No, not at all. I find it charming. Charming? I presume you're using such a word that you've never heard. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక మాట కూడా చెప్పకుండా. ఏంటి బాసు, అదోలా ప్రవర్తిస్తున్నా? నీకు సిద్ధార్థ అనే అతను తెలుసా? అతనెవరు? నీ అమ్మ మొగుడేవాడు. నువ్వే అవుతావే జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ వా. సందేహాలు అబద్ధం కానే కావు. నువ్వు వెతికే రాబిన్ హుడ్ నేనే. అది నీకు తెలుసు. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. పోతే ఇది నిజమే. కేవలం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు మా ప్రేమ. నేను వచ్చింది కూడా గమనించలేదా? ఏంటి సిద్ధు, వీటిని చూసావా? గత 3 రోజులుగా చేస్తున్నాను. ఒక సిస్టమ్స్ మేనేజర్ అని కాకుండా నా దృష్టిలోకి వచ్చినందుకు ఒక యాంగ్జైటీ. క్రాస్ చెక్ చేస్తుంటే చాలా రిసిట్స్, చాలా పేమెంట్స్, ఎన్నో ఫేక్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్లో కొన్ని సస్పీషియస్ ఎంట్రీస్. $123 crores. 123 crore మిస్సింగ్. నిజంగానా? ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఎవరికి చెప్పకూడదు అనిపిస్తుంది. చెప్పకపోతేనే ప్రాబ్లం వస్తుంది. మీ జోనల్ మేనేజర్ చాలా మంచివాడని నువ్వే కదా నాకు చాలాసార్లు చెప్పా. ఆయనకి చెప్పు. జరిగిన ఫైనల్ ఆడిటింగ్ లో, తర్వాత జరిగిన ఇంటర్నల్ ఆడిటింగ్ లోను దీని మీద దృష్టి పెట్టినట్లేదు. రిలెవెంట్ డేట్స్ లో స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టింది ఒకే ఒక వ్యక్తి మాత్రమే. ఏంటి నువ్వు అనేది? 123 కోట్లు మిస్సింగా? వింటుంటే కాళ్ళు చేతులు ఆడడం లేదు. స్ట్రాంగ్ రూమ్ స్టాక్స్ ని వెంటనే చెక్ చేయాలి సార్. మనం అనుమానిస్తున్నట్టు దీని వెనక ఎవరున్నారన్నది తెలుస్తుంది. సిద్ధార్థ్, బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమోహన్ ఈవినింగ్ ఫ్లైట్ కి వస్తున్నారు. రేపు మన ఇద్దరం వెళ్ళి కలుద్దాం, ఈ ఫైల్ ఇద్దాం. ఆ తర్వాత ఆయన ప్రెజెన్స్ లోనే చేద్దాం స్టాక్ చెకింగ్. ఏమంటావు? కరెక్ట్ గా ఉంటుంది సార్, అదే మనకు మంచిది. డిసిగ్రేటెడ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, కంగ్రాట్స్. స్వామి గారు, సిద్ధు రూపాల పెళ్లి త్వరగా నిశ్చయించారంటే స్టేట్ మొత్తం అదిరిపోయే లెవెల్లో ఘనంగా చేయొచ్చు. అది చెప్పాల్సింది వాడు కదా. వీరే మా జోనల్ మేనేజర్ గారు. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది సార్, నాకు కూడా. సార్, నా పేరు నందకుమార్. హలో, వచ్చేటట్టు సంతోషం, రండి. క్షమించండి సార్, నేను అభినందించడానికి రాలేదు. అయినా కూడా కంగ్రాట్స్. ఒక్క నిమిషం.
సరే తను వెంకటేశ్వరరావు డిఎస్పి క్రైమ్ బ్రాంచ్ ఆన్ డ్యూటీ మన డ్యూటీ మనం చేయాల్సి వచ్చినప్పుడు కొందరికి బాధ కలగొచ్చు అది మీకు తెలుసు ఈ సంతోష సమయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి ఇతను సిద్ధార్థని అరెస్ట్ చేయడానికి వచ్చాడు వాట్ డు యు మీన్ అవును సార్ మీ అబ్బాయి ఐబీఐ బ్యాంకులో 20 లక్షలు దొంగతనం చేశాడు అందుకే సార్ ఈ అరెస్ట్ నో ప్లీజ్ మీరు ఏదో పొరపాటు పడుతున్నారు మా అబ్బాయి అలాంటి వాడు కాదు సార్ అది తెలుసుకోవడానికి ఈ అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ హోమ్ మినిస్టర్ వెంటనే ఫోన్ చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్ మీ పరపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా డ్యూటీని అడ్డుకోకండి బ్యాంక్ నుంచి 20 లక్షలు మాయమయ్యాయి అవి కంప్యూటర్ ద్వారా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది కేసు మీరు అడ్డుకోకుండా ఉంటే తాత్కాలికంగా ఫేవర్ చేసినట్టు ఆ రోజు నువ్వు అన్నావు కదా ఒక ఇంట్యూషన్ గురించి నీతితో కూడిన కారణం ఏదో ఈ దొంగ వెనకాల ఉన్నట్టుందని అది దేరా ఈ మునక్కాడ సాంబారుగాడి వెనుకున్న ఉద్దేశం చోరీలో హత్యలో కాదు పోయిన ఇమేజ్ని తిరిగి సంపాదించుకోవడం దీన్ని ఇంతవరకు ఉపయోగించలేదు ధైర్యం కోసమే జీవితంలో అవసరం పడొచ్చని లూటీ చేసిన డబ్బంతా కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా దాచాను ఇక్కడే ఈ ఫ్లాట్లోనే తన రక్షణలో ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది నాకెప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఇబ్బంది కలిగించలేదు ఫిలిక్స్ సిద్ధుని చాలా హింసలు పెట్టారు నాకు ఉంది నువ్వు కనిపెట్టిన 123 కోట్లు నా వాళ్ళకే ఇచ్చా చాలా శ్రమపడ్డావు దానికి ఫలితంగా ఇప్పుడు మీ అబ్బ హాస్పిటల్లో ఉన్నాడు తనపై దొంగని ముద్రేసిన వాళ్ళని పట్టించకుండా తనే స్వయంగా దొంగగా మారాడు తనని నాశనం చేసుకునే రివెంజ్ దానికి నువ్వు సపోర్ట్ చూడు ఫ్రెండ్స్ కదా నేను కళ్ళు మూసుకుని ఊరికే ఉండలేను రాబోయే పరిణామాలను బట్టి నేను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే దానికి ముందు ఒక ట్రై వాడిని పిలు ఏదో మాట్లాడాలని రమ్మన్నావు సిద్ధు నాకు తెలుసు దీన్ని ఆపేయాలి టై కట్టుకుని ఆఫీస్కి వెళ్ళే జీవితాన్ని తిరిగి మొదలు పెట్టాలి సంతోషంగా జీవించాలి అదే అదే నేను చెప్పాలనుకున్నది నీ జవాబు నాకు కావాలి జవాబు కావాల్సింది నీకు కాదు రూప అది నాకు తెలుసు ఫిలిక్స్ ఫిలిక్స్ నీ అటెంప్ట్ ని అభినందిస్తున్నాను బట్ నీకు కూడా తెలుసు నాకు వేరే దారి లేదని ఇంకా నా వెంట పడొద్దు ఫిలిక్స్ సిద్ధు
పెద్దది చెప్పేది విని పోలీసులకు ఇన్ఫర్మేషన్ దొరికిందంట. ఇదిగో ఇది చూసావా? అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చేతి నుంచి నేను తీసుకున్నాను. రేపు టీవీ, పక్క రోజు పేపరు, తర్వాత ప్రతి వీధి గోడ మీద నీ ముఖమే ఉంటుంది. కళ్ళు మూసి తెరిచేంత టైం పట్టదు నీ దొంగతనం బయటపడడానికి. అదిగో అది చూడు, ఒక ఫేక్ కాల్కి వచ్చిన రెస్పాన్స్ అది. ఒక్క కాల్ చాలు, ఇక్కడితో నీ కథ ముగిసిపోతుంది. ఇలా మూర్ఖంగా బిహేవ్ చేసి రివెంజ్ తీర్చుకునేందుకు కాదు, నీ టాలెంట్ నీ లైఫ్. నీకోసం తన జీవితం కూడా నాశనం అయిందన్నదే నా బాధ. నీకు ఆప్షన్ ఉంది, ఇవన్నీ కట్టిపెట్టి మీరిద్దరు హ్యాపీగా ఉండొచ్చు. దీని వెనక ఎవరున్నారని ఎవరికి తెలీదు. మనీ పోలీసులకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇది ఔదార్యం కాదు సిద్ధు. సిద్ధు మాధవికి డబ్బులు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. నీ సమక్షంలో ఆ వ్యక్తికి తెలియాలి ఇదంతా చేసింది నేనేనని. ఎందుకు తెలియాలి ఫిలిక్స్? తెలిసే తీరాలి. ఓకే, దెన్ ద డీల్ ఈస్ ఫిక్స్డ్. ఒక చిన్న పిల్లవాడు గుండు సూదును చూపించి భయపెడుతున్నట్టుగా ఉంది. బెలూన్ పగలగొట్టడానికి ఒక చిన్న గుండు సూజాలు మాధవ్. చూడు, ఏ ఒక్కరికి హాని జరిగినటువంటి డీల్, దానికి ఒప్పుకుంటే చాలు. ఎవరూ చూడకుండా పోస్ట్ మార్టం చేసినట్టుంది నీ ప్రతిపాదన. అది సరే, ఇందులో నీకేంటి లాభం? రెండు దొంగ కోళ్లు పడతాయి. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు మాధవ్, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దొంగలిద్దరం నేరుగా మాట్లాడుకోండి, అదే కరెక్ట్. ఇదిగో వీడియో కాన్ఫరెన్స్, హీజ్ ఆన్లైన్. సిద్ధార్థ్, సందేహించక్కర్లేదు, ఫిలిక్స్ నిర్ణయించడం వల్లే డీల్. మా ఫ్రెండ్షిప్ ని గుర్తు చేస్తూ బలవంతం పెట్టడం వల్లే దీనికి అంగీకరించాను. నీ అహంకారానికి అలంకారం కదనే బ్యాంక్, దాన్ని కొల్లగొట్టడం ద్వారా నాకు సంతోషం లభించింది. అది చాలు ఆపేయడానికి. సో నేను ఆపేస్తున్నా. దీన్ని చూసావా? బ్యాంక్లోని కోట్లాది క్యాష్ ని నువ్వు ఎలా పక్కదారి మళ్లించావనే దానికి సాక్ష్యం. ఇవి చేరాల్సిన చోటుకు చేరితే ఆ రోజే మొదలవుతుంది నీ పతనం. టు ది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. టు ది డైరెక్టర్ ఆఫ్ ది సిబిఐ. టు ది మీడియా. మాధవ్, నీ జీవితకాల ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుంది. బ్యాంకులో డబ్బుతో నువ్వు కూడబెట్టిన ఆస్తుల వివరాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఇది నేను ఎప్పుడో చేసుండొచ్చు, బట్ నేను అలా ఎందుకు చేయలేదంటే అందులో థ్రిల్ ఉంది. అందుకోసమే మాధవ్ ఈ ఏటీఎం లూటీ. అయితే మనం త్వరలోనే కలుద్దాం. ఇలా కాదు, స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్. ఒక్క రూపాయి తగ్గకుండా మొత్తం ఇచ్చేస్తాను. ఎక్కడ, ఎప్పుడు? డే టు టైము నేను చెప్తాను. తెలివి తక్కువగా ప్రవర్తించి చిక్కుల్లో పడదు. ఫిలిక్స్, ద కాన్వర్సేషన్ ఇస్ ఓవర్.
ఓకే కలుద్దాం అతను నీ రక్షణలో ఉన్నాడా ఆ అవసరం తనకి లేదు తన రక్షణ తన స్వయంగా చూసుకోగలడు సో టిల్ దెన్ బాయ్ April 2004 కరెక్ట్ డేట్ గుర్తులేదు చెన్నై ఎడిషన్ అన్ని ఇంగ్లీష్ తమిళ్ పేపర్లు తండే అందులో ఉంటుంది వాడి ఫోటో ఇదే వాడి ఫోటో వాడు ప్రాణాలతో మిగిలి ఉండడం నాకు ఇష్టం లేదు పగలు రాత్రి వెతకండి నాకు ఎక్కువ టైం లేదు ఎక్కడ కనిపించినా సరే రోడ్డు పార్కో థియేటర్ ఎక్కడైనా సరే కనపడగానే నరికేయండి వీడి తలకు నా రివార్డు 25 లక్షల రూపాయలు అది ఆ ఫేక్ కార్డ్స్ ఎక్విప్మెంట్ పారేద్దామని ఎక్కడైనా పారేయాలి అలా చేయకపోతే సిద్ధు బుద్ధి మళ్ళీ మారిపోతే నేను కూడా రానా ఎందుకు మేము వెంటనే వచ్చేస్తాం సరే Thank you.
ఇంకా అర్థం కాలేదా నీకు? మాధవ్ మనుషులని వెనక పడగలిగారు, అలాంటిది పోలీసులు పట్టుకోలేరా? కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళు, అదే నీకు మంచిది. దాక్కునే వాడిని అయితే ఇదంతా ఎందుకు చేస్తాను ఫిలిక్స్? వెంకి, ప్రస్తుతానికి నువ్వు ఒక నేరస్తుడివే. అతనికున్న పవరు డబ్బు నీకు తెలియదా అని ఆంధ్రాలోనే కాదు ఇండియాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పట్టుకుంటారు. తర్వాత జైలు గతే నీ జీవితం. ఇదిగో తంది కూడా. చెప్పింది చెయ్యి చాలు. పరిస్థితులు చక్కబడేంత వరకు కొంతకాలం దూరంగా ఉండు. చెప్పింది అర్థం చేసుకో వెంకి. డబ్బు మిగతావన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎయిర్పోర్ట్లో జేమ్స్ వెయిట్ చేస్తుంటాడు. గమనించుకో, ప్లకార్డ్లో రూపాయని రాసి ఉంటుంది. పోతే ఆస్ట్రేలియా వీసా రెడీ అవ్వడానికి 2-3 రోజులు పడుతుంది. అన్ని తను చూసుకుంటాడు. రండి, సెక్యూరిటీ చెకింగ్ టైం అయింది. ఓకే, ఫీల్ అవ్వకరా. లైఫ్లో ఇది ఫ్రెష్ ఓపెనింగ్ అనుకో, ఏదైనా మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. మాధవ్తో డీల్ చేయడానికి ఒంటరిగా వెళ్తున్నావు. నువ్వు జాగ్రత్త. డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్ ఇట్. అతను ఎప్పుడు కలుస్తున్నా? ఈ రాత్రికే. అతను షిప్పింగ్ కంపెనీ యార్డ్లో. బయలుదేరు. టేక్ కేర్. ఓకే, బాయ్ బాయ్. గాన్ విత్ ద విండ్. వాడితో నీకేంటి పని? నీకు కావాల్సింది పని జరగడం. మొత్తం క్యాష్ ఈ బ్యాగ్లో ఉంది. ఇదిగో కీ. పోతే బ్యాంకులో పైన మొత్తం డబ్బు దొరికిందని రేపు పేపర్లో రావాలి. ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగడానికి వీల్లేదు. బ్యాంకులో నష్టపోయిన కరెన్సీ చెక్ లిస్ట్ ఇక్కడే ఒకసారి చెక్ చేసుకుని తీసుకెళ్ళు. అదం రావట్లేదు సార్. పగలగొట్టురా. మోసపోయానే. మాధవ్ వాడు నన్ను మోసగించాడు. ఆటకాలు ఆడుతున్నారు బద్మాష్. వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఈరోజు ఫ్లైట్ కి ఢిల్లీకి వెళ్ళాడు. ఇట్లో వెళ్ళాడు? నరికే అండ్రా వెండి. నువ్వు డబ్బులు తీసుకొచ్చినా కూడా మీ ఇద్దరిని చంపి ఉండేవాడిని. ఇప్పుడు నీ చావు వాడి అకౌంట్లో.
కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేయండిరా. నందకుమార్ మాధవయ్య. ఓ చెప్పండి మిస్టర్ మాధవ్. దొంగను పట్టుకోవడం మీకు ఎలాగూ చేత కాలేదు. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, పట్టుకుంటారా? ఊరికే చెప్తే చాలదు, ప్రూఫ్ చేతికి దొరకాలి. దక్కుతుంది. ఒకవేళ మీరు పట్టుకున్నా మీకు రివార్డు దొరకదు కదా. డోంట్ వరీ, సర్కార్ ఇవ్వకపోయినా ఈ మాధవ్ 10 లక్షలు ఇస్తాడు. మీ బ్యాగ్స్ ఆన్ చేయండి. జస్ట్ మాధవ్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఢిల్లీకి వెళ్ళాడు ఈరోజు ఫ్లైట్లో. తర్వాత ఏం చేయాలో చెప్పక్కర్లేదనుకుంటా. ఓకే మాధవ్, ఐ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ. మంత్రి గారు, గజెట్ నోటిఫికేషన్ రాకముందుగానే మీకు డబ్బు ఇస్తున్నాను. కేవలం నమ్మకంతోనే చెప్పిన డబ్బు ఉంది. మీరా మధు. సార్, బ్రింగ్ హిమ్. హెడ్స్ ఆఫ్ ఏసీపీ. మంత్రి గారు, పోలీసుల్ని అభినందించాల్సిందే. ఈ ఎంత స్పీడో. అవునా ఏసీపీ, క్రెడిట్ నీ అకౌంట్లోకి వచ్చేసిందిగా. చూసారా, పిల్లలకి చదువుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మాస్టర్, ద బ్రెయిన్ బిహైండ్ ద గ్రేట్ ఏటీఎం రాబరీ. సార్ ప్లీజ్, నాకు ఆ సూట్ కేస్ ఇవ్వండి. సూట్ కేసా? దేనికి? దాంతో ఏం పని? సార్, నేను పట్టుకెళ్ళాను కాదు, సేవ్ చేయడానికి. ఏంటి నువ్వు, మతేమైనా పోయిందా? కాపీ సార్. సార్, వీళ్ళు ఆర్బీఐ ఆఫీసర్స్. వీళ్ళు ఆ డబ్బు సీరియల్ నంబర్స్ పరిశీలించాలి. బాగుంది బాగుంది, ఇదేదో కొత్త టెస్ట్ లా ఉంది, చెక్ చేసుకోండి. మీరా, వీళ్ళకి క్యాష్ విత్డ్రాల్ స్లిప్, పాస్బుక్, చెక్ బుక్ లేవు. వద్దు, ఆగు. లిస్ట్ చెక్ చేసి స్వయంగా వాళ్ళే తెలుసుకుంటారు. సీరియల్ నంబర్ సార్, సేమ్ సార్. సార్, ఇందులో నుంచి ఒక్క పైసా కూడా మీకు ఉపయోగపడదు. ఇదంతా ఏటీఎం సెంటర్స్ నుంచి లూటీ చేయబడిన కరెన్సీ. వాట్? ఏంటయ్యా ఇది, నువ్వు నన్ను ఇరికించాలనుకున్నావా? మంత్రి గారు, ఇదేదో కుట్ర. పక్కకు తప్పుకోరా. కాపీ సార్. సెర్చ్ ఎవ్రీవేర్. ఓకే సార్. కమా, మీరు వెళ్ళండి. చెక్
ఏమీ కాదు. వీడే నాకు తెలుసు, నా మాట నమ్మండి. వదలండి. ఏంటో నీకు తెలిసింది? అంతా వీడు చెప్పాడు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సార్, ఇంతకు ముందు వీడు చేసిన తప్పులన్నీ ఇతను కనిపెట్టాడని ఇతన్ని దొంగం చేసి వీడు తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ ఏటీఎం రాబరీ కేసు కూడా ఇతని మీద వేయడానికి ఈ వ్యక్తి నాకు ఆఫర్ చేసింది 10 లక్షల రూపాయలు. నీ ఆఫర్ నేను రికార్డ్ చేశాను. నువ్వు మాట్లాడినప్పుడు ఇతను నా ఆఫీసులోనే ఉన్నాడు. సార్, నా పేరు సిద్ధార్థ్. ఈ స్కెచెస్ ఉద్దేశం రివార్డ్ నాశించి నేరస్తుడి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కాదు, నన్ను ఇరికించాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఐబీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ నందకుమార్ మాధవ్ సార్ దీని వెనకాల ఉన్నది. సార్, నేను సిబిఐ డైరెక్టర్కి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి పంపించాలనుకున్న సాక్ష్యాలు. ప్లీజ్. థ్యాంక్ యూ. ఏసీపీ నందకుమార్ మాధవీయ. చెప్పు మాధవ్. ఓకే మాధవ్, ఐ డూ మై బెస్ట్. చూసావా, 10 లక్షలట నీ తలకి ఆఫర్. ఇది మాత్రమే కాదు, ఇంకో ఛార్జ్ కూడా ఉంది ఇతని మీద. హత్యా ప్రయత్నం చేశాడన్న నేరం. దొంగని పట్టుకోవడానికి ఇతనే నియమించిన ఇన్వెస్టిగేటర్ని హత్య చేయబోయాడు. పోలీస్ ప్రొటెక్షన్ లేదంటే నాకు ఇదే గతి పడుతుంది. ఇప్పటి నుంచి నువ్వు పోలీస్ కస్టడీలో ఉంటావు. సార్, మిగతా కథ తెర మీద చూడండి. గత కొన్ని రోజులుగా మన నగరాన్ని పోలీసులను ఇబ్బందుల్లో పడేసిన ఐబీఐ బ్యాంక్ ఏటీఎం రాబరీ ఇప్పుడు ఒక ముగింపు దశకి చేరింది. ఐబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రముఖ బిల్డర్ అయిన నందకుమార్ మాధవ్కి చెందిన 2 డే బిల్డర్స్ భవంతిలో ఏటీఎం నుంచి కొల్లగొట్టబడిన కోట్లాది రూపాయలను పోలీసులు కనుగొన్నారు. సార్, ఛానల్ వాళ్ళు వచ్చేస్తారు, అంతకు ముందే మీరు వెళ్ళిపోతే మంచిది, లేదంటే మీరు ఇలాగే న్యూస్ లో వస్తారు. నేను ఇప్పుడు నందకుమార్ మాధవ్కి చెందిన ప్రైవేట్ గెస్ట్ హౌస్ ముందున్నాను. ఏటీఎం దొంగతనం అనేది కేవలం కల్పించిన ఓ పిట్ట కథ. బ్యాంకుల్లో పోయిన కోట్లాది రూపాయలతో తన ప్రైవేట్ సామ్రాజ్యాన్ని నందకుమార్ మాధవ్ నిర్మించుకున్నాడన్నది ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం. ఆర్బీఐ అధికారులు దీని మీద ఓ విచారణ కమిషన్ ని నియమించారు. సురేష్, నందకుమార్ మాధవ్ ని అరెస్ట్ చేశారా? చెయ్యాలిగా. గోపి సార్, టేక్ హిమ్. ఎవరా?
చేసే నీ కుటుంబాన్ని నాశనం చేయకపోవడం నా తప్పురా. నథింగ్ ఆఫీషియల్ రా, ఏదో సరదాగా అలా తిరుగుతున్నాను. గొంతులో దిగాల్సింది చంకలో ఉంది. ఫ్రెండ్స్ కాదురా, నా క్లోజ్ రిలేటివ్స్ ఇద్దరు. 2 ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను, అందుకే ఎక్సైట్మెంట్. ఫ్లైట్ ఆల్రెడీ ల్యాండ్ అయింది, ఇంకాసేపట్లో వాళ్ళిద్దరూ బయటకు వస్తారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. ఓకే. వావ్, వాడెవడో ఇందాక నుంచి నాకు నెగలైన కాస్త మమ్మల్ని గమనించు, మనం కలిసి 2 ఏళ్ళు అయిందిరా బావా. అంత హ్యాపీగా మరి చాలు చాలు, ఇంకా ఆపండి మీ గోల. నేను ఒకటి చెప్తాను ఫిలిక్స్, ఇంకా ఈ వెధ విషయాలు కట్టి పెట్టు, లేదంటే ఎవరో ఒక అమ్మాయికి బాగా బుద్ధి చెప్తా. ఆల్రెడీ మూడ్ లో ఉన్నాను, అందుకే ఇలా. లేదంటే నేను చాలా సీరియస్ గా ఉంటాను. నీ వరుస చూస్తుంటే పొద్దునే ఓ రౌండ్ అయిపోయినట్టుంది. మరి చాలా రోజులైంది కదా తాగి తందనాలాడి.